అవగాహన వస్తుంది కదా ఎంత అయింది ఏంటి అని కూడా చెప్తాను. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేటప్పటికి ఈ బండికి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఏంటో కూడా బ్లాక్ లోనే ఒకటి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు అయితే మన ట్రిప్ అయితే ఏం లేదు కానీ మన బండి అయితే 10,000 తిరిగింది. తెచ్చిన 2 నెలల్లో 10,000 అయితే తిరిగింది. ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయితే పట్టుకెళ్ళిన షోరూమ్ దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత ఏమేమి మార్చాలి ఏంటో అన్నీ కూడా కొంచెం కనుక్కొని మీకు అవి కూడా చెప్తాను. ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది కదా ఎంత అయింది ఏంటి అన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేటప్పటికి ఈ బండికి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఏంటో కూడా. మన బండి అయితే ఆయిల్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఒకటి, గేర్ ఆయిల్, అంటే ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి మొత్తం అన్నీ కూడా చేంజ్ చేస్తారేమో. మరి ఒకటి ఒకలా ఉంటుంది కదా, అంటే మన టాటా అయితే వాడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా కూడా నేను 5 సంవత్సరాల నుంచి కూడా మహేంద్ర బండే కాబట్టి వాడేది. అదైతే కొంచెం ఫుల్గా అయితే గ్రిప్ ఉంది, దీనికి లేదు. మరి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయొచ్చు, మరి మహేంద్ర అయితే చేంజ్ చేస్తారు ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత నుంచి, అంటే 8 కిలోమీటర్లు అని చెప్పేసి ఉంచుతారు అదొకటి. ఇంకా కొంచెం మన బండి కూడా డోర్ ఒకటి సౌండ్ వస్తుంది, వైబర్ది పైప్ ఒకటి ఊడిపోయింది, అదొకటి చెప్పాలి. చూద్దాం ఎంత బాగా చేస్తారో, ఎంత బాగా రెస్పాండ్ అవుతారో మనం చెప్పిన కంప్లైంట్కి. షోరూమ్ దగ్గరికి వెళ్ళాలంటే చిరాకు వచ్చేది. అసలు బయట మెకానికల్ ఒక గంట 2 గంటల్లో చేసే పనులు, షోరూమ్లో వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెడతారు, అక్కడే చిరాకు వచ్చారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమంటారో చూడాలి. మొన్న గట్టగా 9,981 తిరిగింది, అసలు 10,000 కూడా మారలేదు. ఏఎంసీ చేయించాం మనం బండికి, అంటే ఏఎంసీ అంటే మనం మామూలుగా ఏఎంసీ చేయించకపోతే ఇంజిన్ ఆయిల్ కూడా మనం డబ్బులు కట్టాలి. ఓన్లీ వాళ్ళు చేసిందే ఫ్రీగా చేస్తారు, మిగతా ఇంజిన్ ఆయిల్ కానీ ఏదైనా సరే మనం కొనుక్కోవాలి. అదే ఏఎంసీ చేయించామంటే అది కూడా మనకు ఫ్రీగా చేయించారు, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, మనం 20 రూపాయలు కట్టక్కర్లేకుండా. షోరూమ్కి అయితే దగ్గరికి వస్తాం, ఇంకా ఒక 2 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. ఈ షోరూమ్ వచ్చేసి భీమవరంలో ఉంది, మాకు మా ఊరి దగ్గర నుంచి 25 నుంచి 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అలా వస్తుంది. ఇప్పుడు మనం ఎలాగ బండి పని అయితే చేపించడానికి వచ్చాం కాబట్టి కుదిరితే వెనకాల అట్లా అవి తీసుకోవాలి, టైర్లు బాడై కొట్టమన్నాను, అయ్యి వీల్ క్యాప్లు అవి తీసుకుందాము. చూద్దాం అమౌంట్ అవి సరిపోయేలా ఉన్నాయి, ఉంటే కనుక తీసుకుందాం, లేదంటే నెక్స్ట్ టైం చూడడం. ఇంకా అయ్యి మన బండి కూడా స్టిక్కరింగ్ కొట్టించాలి, ఊరు పేరు లేదు ఇప్పుడు దాకా. సైడ్ డోర్ మీద నా ఫోన్ నెంబర్లు, నా పేరు తప్ప ఇంకా దీనికి అయితే ఇంకా ఏమీ లేవు, పేర్లు అయ్యాయి, అవి అయితే చేపించాలి. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. అబ్బో వర్క్ షాప్ ఏంటి బిజీగా ఉన్నట్టుంది, బస్సులో ఈరోజు అయినట్టేనేమో వర్క్ షాప్ మొత్తం కొంచెం బిజీగా ఉంది బస్సులో. లాస్ట్ బండి షోరూమ్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అయితే సెక్యూరిటీ మొత్తం బండి డీటెయిల్స్ అయితే రాసుకుంటారు, దేనికి వచ్చారు ఏంటి అన్నీ కూడాను, ఏ టైంకి వచ్చింది ఏ టైంకి వెళ్ళింది అన్నీ కూడా రాసుకుంటారు. ఎందుకంటే బండిలో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు రాసుకోవాలి, మనం బండి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అప్ చెప్పాలి కూడా మనకి, అందుకోసమని మనం బండి బుక్ అయితే పట్టుకెళ్దాం. డబ్బులు అమ్మాయి బాబు డబ్బులు వచ్చింది దీంట్లో ఏమైనా ఉన్నాయి రాసి. రికార్డ్ ఆఫ్ సర్వీస్ క్యారీడ్ అవుట్ ఇక్కడ ఉన్నట్టుందిలే, ఏమన్నా బండి పేపర్లో. ఓకే బ్యాకప్ ఆఫీసులకు అయితే వెళ్ళి మనం బండి పేపర్లు అయినా చూపించాము, చూపిస్తే వాళ్ళు నోట్ చేసుకుని సార్ మీది అయితే మధ్యాహ్నం నుంచి వచ్చిందండి, టైం మధ్యాహ్నం నుంచి చేస్తారు, ఇలా కొంచెం పక్కన పెట్టండి అయితే అని చెప్పేసి అన్నారు. వాట్ ఈస్ దిస్, నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అది అది నచ్చేస్తున్నారు అంతే.
వెళ్ళలేదా? అది ఒకసారి ఆపి ఆ మెయిన్ అది ఎందుకు ఫ్రంట్ స్విచ్. టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడు అని తిట్టాలను, తిట్టగలనా? లేదు కదా. ఏమో ఇదంతా పెద్ద బల్లి సెక్షన్, చిన్న బల్లి సెక్షన్ ఏమో వీట్ సైడ్ ఉంది. ఇక్కడ చిన్నయ్యే మొత్తం అంతాను మన ఏంటంటే భోజనం చేసిన తర్వాత పెడతారన్నారు బండి. ఇందాక అయితే అక్కడ చేస్తున్నారు టాటేస్ యోధా చేస్తున్నారు. ఈ బండి అయితే పని అయిపోయినట్టుంది, వేసుకెళ్ళిపోతున్నారా? నెక్స్ట్ ఇంకో బండి అయితే దూపేస్తున్నారు. ఇంకా అయ్యి మనకి సంబంధం లేదనుకోండి, ఇదేం వేసిచ్చేస్తున్నారు పాపలో. బాగానే ఉంది వ్యాపారం. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. ఇంక ఈరోజు నీకు అదే భోజనం, ఇంక భోజనం ఉండదు నాతో వచ్చినాను. ఎంజాయ్ పండుగ, సర్వీస్ అవ్వాలి, అక్కడ వెళ్ళాలి. సమోసా 4.20 అంట, ఇవే తగ్గించుకోండి మంచిది. అయిపోయింది అదే ఆల్ 7 times స్టాండ్ అప్ 8 తెలియదు చెప్పా. 7 పడిపోయినా కానీ 8 నుంచి ఉంటావని వాళ్ళంటే పడిపోవడం కదరా అది పడిపోవడం. ఓహో ఇప్పుడు అలా అంటున్నారా? అయితేనే సరే పడిపోవడం కదా పడిపోవడం మా భాష అంటే. మన బండి అయితే భోజనం తర్వాత అయితే చేస్తా అన్నారు, సర్లే అయితే అని చెప్తే ఇలా వీలు కాపలకి అయితే వెళ్ళను. అదే అది ఇంట్రాకే మొన్న ఆల్రెడీ వీలు చెప్పలు అడిగాను కదా, కొత్త చేస్తా అన్నారు వచ్చినాయా? ఇంట్రా టాటా ఇంట్రా 15 disc రాలేదా? బ్లాక్లోనే ఒకటి ఇలా డిజైన్ నరాల కింద వస్తుంది కదా. మనకైతే ఎలాగో వీల్ క్యాప్స్ లేవని చెప్పేసి మనం వచ్చాం షోరూమ్ దగ్గరికి. మన బండి అయితే లైన్లో పెడుతున్నారు మెకానిక్ రాన్న. ఫస్ట్ సర్వీస్కి ఏంటి ఇప్పుడు? ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అంతేనా? గేర్ ఆయిల్ ఏం ముట్టుకోరా? గేర్ ఆయిల్ ఏమి అక్కర్లేదా? 40,000 గేర్ ఆయిల్ అయితే 40,000 kilometers కదా. అది ఏఎంసీ లేకుండా మనం డబ్బులు కట్టి ఇవ్వాలి అయితే మొత్తం అన్ని మార్చాలండి, ఎయిర్ ఫిల్టర్ మార్చాలండి, అదండి ఇదండి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు అంటే మరి ఏఎంసీ అంటే మరి ఆ డబ్బులు అంతా వాళ్ళ దగ్గర కట్ అవుతాయి కదా, అందుకోసం చెప్పి ఏం అక్కర్లేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అది సాల్వ్ అన్నారు. మరి ఏం చదువుకున్నావు? సాలరీ ఎంత ఇస్తారు అక్కడ? 8-2 6-6 జనరల్ పొద్దున్న 9-6 9-6 కొత్త బల్లికి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ డౌన్ బోల్ట్ దగ్గర సీల్ టైప్ వేస్తారని, అంటే బయట ఏమైనా ఓడి చూసారా, ఓన్లీ షోరూమ్ మెకానిక్ దగ్గర చేపించారా ఏంటంటే ట్రాక్ కోసం అని చెప్పేసి. అందుకోసం చాలా ఇబ్బంది పెట్టింది నట్లు అయితే సీల్ అన్ని గోకి అన్ని చేసి చెప్పి మొత్తం మీద నట్టు అయితే వచ్చింది. 5 liters అన్న దీనికి ఆయిల్ 5 liters వస్తుంది. పైన ఓ నొట్టు దగ్గర ఇంజిన్ ఆయిల్ జమ అయిపోతుంది. పైన ఓ నొట్టు దగ్గర పైన బాగా బాగా పైన చూపిస్తాను బయట వచ్చింది. బయట ఈ సందులో చూపితే కనబడుతుంది. మన ఇంటికి పక్కనే టాటాస్కి గ్లాస్ ఒకటి బిగించినారు. ముందు ఏదో పేస్ట్ అయిపోతుంది ఉంది, అదైతే మామేసి గ్లాస్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ ఓల్డ్ గమ్ము ఉంటుంది కదా, గమ్ము అంతా గీగేసి నీటి అదైతే ఎక్కిస్తున్నారు. నేనైతే ఫస్ట్ ఇయర్ చూడ్డు గ్లాస్ ఎక్కించుట. పేస్ట్ ఆయిల్ అంటండి ఇది, గ్రీన్ కలర్ బాగోలేవు కూడా. స్మైల్ ఎవరివరా నువ్వు? అవునక్క.
మనకి ఇంజన్ ఆయిల్ పోసుకునేది వచ్చేసి డ్రైవర్ పక్క సీట్ కింద ఉన్నది. అదైతే మూడు నట్లు పైన ఉన్నాయి, అన్ని ఓపెన్ చేసుకునే కలిసి వేసుకునేది అయితే ఇక్కడ ఉన్నది. మన బండికి వచ్చేసి 5 లీటర్లు ఎక్కుద్దంట. మన ఇంజన్ ఆయిల్ ఎలా ఉందంటే గ్రీన్ కలర్లో ఉంది, BA6 ఆయిల్ అంటే. హౌసింగ్ ఆయిల్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు, ఎలా అరుగుతున్నాయి ఏంటి, ఆయిల్ కూడా బాగుందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఒకవేళ బాగోకపోతే మారుతారని. ఆయిల్ అయితే బాగానే ఉన్నది. అంటే కట్లకి హ్యాండ్ బ్రేక్ కేబుల్ ఉంది కదా, రింగ్ ఇడుతుంది కదా అది. ఈ లోపల సెల్ లైట్ రోప్ లైట్ ఉంటుంది కదా. మన బండి స్టార్టింగ్లో వైబర్ షాంపూ ఊడిపోవడం వల్ల ఇంత తలకపోటు వచ్చింది. ఇప్పుడు ఇందుకే మనకి లోపల జాయింట్ వదిలేసింది, దానికోసం ఇప్పుడు సెల్లో ఇవన్నీ ఓడదీయాల్సి వస్తుంది. వాళ్ళు ఓడదీయడం బాగానే ఓడదీస్తున్నారు, కానీ మనకేమో గుండెలు దడదడదా అని కొట్టుకున్నాయి. అది విరిగిపోద్దా, ఇది మళ్ళీ ఏం బిల్లు వేస్తారా ఏంటా అని. అదైతే ఇంక మొత్తం సెల్ అయితే ఓడదీయకుండా చిన్న ముక్క తీసి పైనుంచి చిన్న వైర్ గింటి దానికి టేప్ వేసి అయితే లాగేశారు, లాగేసి ఫిట్ చేశారు దాన్ని. మొత్తం మీద ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయాలి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదైతే బాగానే సెట్ అయింది. ఓకే, మనకైతే పనులన్నీ అయిపోయినాయి. ఇంక ఎటు చూసిన ఒక డోర్ అయితే ఉన్నది, ఆ డోర్ ఏమో అడిగితే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అంతే, అలాగే ఉంటుందని. ఫేస్బుక్కి ఇలాగే సౌండ్స్ వస్తే ఏదో ఒక డోర్ వస్తుంది అది అని చెప్పారు. నాకైతే అది అంత సాటిస్ఫాక్షన్ లేదు ఆ మాట అలా అన్నా. మొత్తం మీద సర్వీస్ అయితే అయ్యింది, చేసి అరగంట పనికి పొద్దు నుంచి ఇప్పుడు దాకా వచ్చి పెట్టారు. అలా బాబు ఇంకే మన చచ్చూరుకు ఉంది కారు, కారు అలాగే వచ్చారు, ఇలా అలాగే వెళ్తున్నారు బయట బయట వెళ్ళి ముసలాడు వేసేది. చేసి అరగంట పనికి పొద్దు నుంచి ఇప్పుడు దాకా కూర్చోబెట్టారు. టైం వచ్చి పావు తక్కువ 5 అయింది. పొద్దున్న 11 ఇంటికి వచ్చాం. మొత్తం డౌట్ ఉన్నాయని చేపించాం. డోర్ అంటే అది అలా వస్తాయన్న, BA6లో ఫేస్ 2కి అలా వస్తాయి డోర్ సౌండ్లు. అది కామన్, ఏదో ఒక డోర్ వస్తుంది అంట. ఎందుకు వస్తుంది, ఇలా చేయడం జాగ్రత్తకపోతే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ పైన కొంచెం లైట్గా చమ్మస్తుంది. అది ఏంటని అడిగితే నాకు తక్కువే కదన్న వస్తుంది, నెక్స్ట్ సర్వీస్లో కొంచెం ఎక్కువ అయితే కనుక అప్పుడు చూద్దాలే అన్న. అది అయిపోయింది. ఎటు చూసిన ఆయిల్ మార్చారు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చారు. ఎటు చూసినా మన ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చారు. ఇంకోటి ఏంటంటే వైబర్ది అది ఫిట్ చేశారులేండి, అది ఫిట్ చేశారు. ఇంకేమన్నా చేయడానికి ఇంకంతే కదా. మొత్తం గేర్ ఆయిల్ చెక్ చేశాడు, హౌసింగ్ ఆయిల్ ఇవన్నీ చెక్ చేశాడు. ఆ చేతిలో ఉన్నా చేసేళ్ళని ఇంకా మనం ఎన్నుకున్నాం చేసిందా చూసారు కదా. ఇప్పుడు అయితే మనం ఏఎంసీ అయితే కట్టిన వాళ్ళని అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా అయితే బయటకు వస్తాం సర్వీస్కి. ఎందుకంటే ఫస్ట్లో మన దగ్గర బండి తీసుకునే టైంలో అలాగే డబ్బులు ఉంటాయి కాబట్టి అప్పుడే ఒక 5,000 ఖర్చు పెట్టి ఏఎంసీ అని పెట్టుకున్నాం. ఇంకా తర్వాత మనకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అవి ఆయిల్ మార్చాల్సి వచ్చినప్పుడల్లా మనం డబ్బులు నెత్తుకునే పని ఉండదు. అదే ఆయిల్ మార్చాల్సి వస్తే ఒకవేళ 5 లీటర్లు 5 లీటర్లకి 300 లీటర్లకైనా 1500 అవుతుంది. అదే ఫిల్టర్ అది 2000, అవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా భారం కింద ఉంటుంది. అదే ముందు ఏఎంసీ చేయించుకున్నప్పుడు 5,000 కట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ 3 సర్వీస్ వరకు కూడా మనకి ఇబ్బంది ఉండదు. దాన్ని